ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై సిబిఐ ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోపక్క చిదంబరానికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ స్పందించింది. అరెస్టు చేయకుండా ఉండాలని ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ స్పష్టం చేశారు. ఈ కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్కు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. తాను సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకుంటానని, అంతవరకు తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలంటూ చిదంబరం చేసిన వినతిని కూడా తోసిపుచ్చింది. అప్పటి నుంచి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అత్యవసర విచారణ జరపాలా వద్దా అనే విషయంపై సీజేఐ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అటు చిదంబరాన్ని సీబీఐ వెంటాడుతోంది. ఇవాళ కూడా సీబీఐ ఈడీ అధికారులు చిదంబరం ఇంటికి వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేరు. ఢిల్లీ హైకోర్టులో తీర్పు వెలువడినప్పటి నుంచి సీబీఐ బృందం ఆయన ఇంటికి రావడం ఇది మూడోసారి. తాజాగా పరిణామాలతో చిదంబరం ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్డేట్స్ ను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చిదంబరం విషయానికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి సమాచారం ఏంటి? మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ముందుకు ఏదైతే చిదంబరం బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి పేపర్లు రాబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉన్నటువంటి రంజన్ గొగోయ్ ప్రస్తుతం ఆ బెంచ్ నుంచి వెళ్లి తన ఛాంబర్ లో కూర్చున్నారు. లంచ్ అవర్ లో దీనిపైన డిసైడ్ చేస్తారంటూ ముందు ఏదే ఈ చిదంబరం సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ చేసినటువంటి న్యాయమూర్తి ఎన్వి రమణ తెలియజేశారు. తన ముందుకు వచ్చినటువంటి ఈ బెయిల్ పిటిషన్ కేసును సీజేఐ ముందుకు బదిలీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం సీజేఐ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉందనే చెప్పుకోవచ్చు. ఎన్వి రమణ మాత్రం దీనిపైన విచారణ బెయిల్ పై విచారణ జరపడానికి కూడా ఆయన నిరాకరించారు. దాంతో సీజే ముందుకు ప్రస్తుతం సీజే కోర్టులో ఈ యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించిన అంశం పెండింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఏ క్షణంలో అయినా దీనికి సంబంధించినటువంటి ఆ ఉత్తర్వులు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. అయితే ఈలోగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం బయట కనుక చూస్తే సిబిఐ అదేవిధంగా ఈడీ కూడా సుప్రీంకోర్టులో కేవియట్ ను దాఖలు చేసింది. చిదంబరం కేసుకు సంబంధించి చిదంబరం బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ ఏదైనా కొనసాగించాలంటే ఏకపక్షంగా నిర్ణయం ఇవ్వకుండా తమ వాదాన్ని కూడా విన్న తర్వాతనే దానిపై నిర్ణయం తీసుకోవాలంటూ సిబిఐ ఈడీ కూడా కేవేట్లు దాఖలు చేశారు. మరోపక్క దేశం విడిచి వెళ్లిపోకుండా ఉండటం కోసం సిబిఐ అదేవిధంగా ఈడీ రెండు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశాయి. 18 గంటలుగా చిదంబరం అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు ఎనగేట్ నుంచి కూడా చిదంబరం బయటకు వెళ్లిపోయారు. హైకోర్టు ఏదైతే తనకు ఉన్నటువంటి ముందస్తు బెయిల్ ను రద్దు చేయడంతో చిదంబరం అప్పటి నుంచి కూడా ఇంకా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన తరపున కాంగ్రెస్ చెందినటువంటి సీనియర్ నేతలు, అదేవిధంగా ప్రముఖ న్యాయవాదులైనటువంటి కపిల్ సిబల్, అభిషేక్ మను సింగ్ వీళ్ళు మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు కూడా కపిల్ సిబల్ చిదంబరం తరపున తాను పిటిషన్ ను బెయిల్ పిటిషన్ ను ఎన్వి రమణ ముందు బెయిల్ పిటిషన్ ను అప్రోచ్ అయ్యారు. అయితే తను ఈ పిటిషన్ ను దీనిపై నిర్ణయం తీసుకోలేను, సీజేనే నిర్ణయం తీసుకోవాలంటూ చెప్పారు. మరోపక్క ఇటు చిదంబరం నివాసంలో ఇప్పటికే 3 సార్లు సిబిఐ ఈడీ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లారు. అక్కడ తనిఖీలు చేశారు. చిదంబరం నివాసంలో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. ఇటు కేవేట్ దాఖలు చేయడం సుప్రీంకోర్టులో, మరోపక్క లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం దేశం నుంచి వెళ్లిపోకుండా ఉండటం. సుప్రీంకోర్టు ఏదైతే ఆ బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకున్న వెంటనే ఇక చిదంబరాన్ని అరెస్ట్ చేయాలన్న దృఢ నిశ్చయంతో సిబిఐ ఈడీ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. నిన్న మనం చూసాం హైకోర్టులో ఏదైతే ఈ బెయిల్ ముందస్తు బెయిల్ ను రద్దు సందర్భంగా జరిగినటువంటి వాదోపవాదనలు కూడా మనం చూస్తే ఖచ్చితంగా ఈ ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి ఈ చిదంబరమే ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తుంది. ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా హైకోర్టు న్యాయమూర్తి చెప్పడాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా దీంట్లో
కావాల్సినటువంటి ఆధారాలు, చిదంబరాన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సిబిఐ ఈడీలు సేకరించినట్టుగా తెలుస్తుంది. అందుకే చిదంబరం అరెస్ట్ చేసేందుకు సిబిఐ ఈడీలకు కూడా మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దీనికి సంబంధించి ఐఎన్ఎక్స్ మీడియాకి సంబంధించినటువంటి వ్యవహారం ఆయన మెడకు చుట్టుకోబోతుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై సిబిఐ ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోపక్క చిదంబరానికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ స్పందించింది. అరెస్టు చేయకుండా ఉండాలని, ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ స్పష్టం చేశారు. ఈ కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్కు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. తను సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటానని, అంతవరకు తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలంటూ చిదంబరం చేసిన వినతిని కూడా తోసిపుచ్చింది. అప్పటినుంచి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అత్యవసర విచారణ జరపాలా వద్దా అనే విషయంపై సీజేఐ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అటు చిదంబరాన్ని సీబీఐ వెంటాడుతోంది. ఇవాళ కూడా సీబీఐ ఈడీ అధికారులు చిదంబరం ఇంటికి వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేరు. ఢిల్లీ హైకోర్టులో తీర్పు వెలువడినప్పటి నుంచి సీబీఐ బృందం ఆయన ఇంటికి రావడం ఇది మూడోసారి. తాజా పరిణామాలతో చిదంబరం ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.